दक्षिण काशी द्राक्षारम श्री माणिक्यांब समेत श्री भीमेश्वर स्वामीवारी आलयंलो देवादाय शाखा कमिश्नर హరి జోహర్ లాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సినిమా ఆటోగ్రఫీ సమాచార శాఖ మంత్రితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ దేవాదాయ శాఖ కమిషనర్ను దుస్సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ మాట్లాడుతూ స్వామివారిని అమ్మవారిని కుటుంబ సమేతంగా సందర్శించడంతో నా జీవితం ధన్యమైందని అన్నారు. భక్తులకు మంచి సౌకర్యాలతో సేవలు అందించే దిశగా ఆలోచించామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ సహకారంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. సందర్శించుకున్న జీవితం ధన్యమైంది. మరి ఇదే సమయంలో ఇక్కడ గౌరవ మంత్రివర్యులు ఉండటం నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా బూస్ట్ కలిగించింది. ఏ రకంగా అంటే ఆయనకి చాలా దేవాలయాల పట్ల చాలా శ్రద్ధ ఉంది, అందుకంటే ఎక్కువ భక్తి ఉంది. సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల పట్ల ఏ రకమైనటువంటి సేవలు అందించాలి అనేటటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఇప్పటికే కొంత మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకొని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారి పనిలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని. రెండవది అంతర్వేదికి సంబంధించినట్టు కూడా రేపు వారి అవమానం మేరకు రేపు మీరు విజిట్ చేయడం జరుగుతూ అక్కడ కూడా ఇప్పటికే ఆయన యొక్క చొరవ వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఆ యొక్క టెంపుల్ని కూడా ఇంప్రూవ్ చేసేటటువంటి భాగంలో మీ అందరికీ తెలుసు దాన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప క్షేత్రంగా మారేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎత్తైతే ఈ ప్రాంతంలో దాతలు ఎక్కువ సంఖ్యలో వారికి కల్పించాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వారికి ఇవ్వాల్సినటువంటి కట్టసీస్ ఏవైతే ఉన్నాయో, వారికి మేము ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కూడా సిస్టమేటిక్గా స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం దానికి ఒక సపరేట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఒక డెవలప్ చేస్తున్నాము. కొద్ది రోజుల్లో అది కూడా ముందుకు వచ్చినట్టయితే మనకు విరివిగా దాత ముందుకు వస్తారు. అది గోదానానికి సంబంధించింది కావచ్చు, అన్నదానానికి సంబంధించింది కావచ్చు, అలాగే ఆలయ అభివృద్ధికి సంబంధించింది కావచ్చు. సో అన్ని రంగాల్లో కూడా వాళ్ళ యొక్క ఇదో మరి దాతల యొక్క సపోర్ట్ తీసుకొని మరి మనకు ఉండేటటువంటి దేవాలయాలకు సంబంధించి చేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. ఇకపోతే దీంట్లో పనిచేసేటటువంటి వ్యవస్థలో పనిచేసేటటువంటి అర్చకులు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ వీరికి కూడా మనం శిక్షణ ఇచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందా. ఇప్పుడు మనకి కంపాషనేట్ అపాయింట్మెంట్ అనో లేదా హెరిడిటరీగా వచ్చినటువంటి వారి అనో లేదా ఇంకా ప్యారలల్గా ఎంట్రీ అయినటువంటి వాళ్ళు ఈ రకంగా చాలామంది మనకి ఉద్యోగస్తుల సోదరులు ఉన్నారు. వారందరికీ కూడా సెక్యులర్ స్టాఫ్కి సపరేట్గా రిలీజియస్ స్టాఫ్కి సపరేట్గా వాళ్ళకి ఒక చక్కని శిక్షణను మనం ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ అన్నది డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే మీరంతా నిన్ననే చూసింటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో మేరకి మనము ఎవరైతే 5 సంవత్సరాలు పైపడి ఉన్నారో వారి అభిమానులన్నీ షిఫ్ట్ చేసిన జరిగింది. దాంట్లో పాపం కొంతమంది ఎఫెక్ట్ అయినటువంటి వారం పోయే పరిస్థితులు వచ్చిందని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పోవాల్సిన అయితే దీంట్లో మీకు చెప్పదాల్చుకున్నది ఏంటంటే ఇలా చేయడం వల్ల నిజంగా చాలామంది భక్తులు కానీ బయట ప్రజలు కానీ సంతోషాన్ని అనుభవించారు. ఏ రకంగా అంటే ఎన్నో రోజులుగా ప్రతిష్ట చేసి వాళ్ళ సుకార్యాలకి సొంత పనులకి ఎన్నో టైం కేటాయించినటువంటి వ్యవస్థలు కూడా లేకపోయినా వారందరూ కూడా ఏదో ప్రజల్లో ఒక ఉత్తదనం కలిగిస్తుంది, అరే ఏదో కొంత మార్పు జరుగుతూ ఉంది
అనే ఆలోచనలో బయటపడడం చూడటం మనం గమనించాలి. రెండవది మీరు గమనిస్తే మొత్తం 633 మందిని ఆయన అందులోనూ హెడ్ ఆఫీస్ పరిధిలో అంటే కమిషనర్ మళ్ళీ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో 4 డిప్యూటీ కమిషనర్ సుమారు ఒక 600 మంది వాళ్ళు కూడా చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంటైర్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. అందరితో ఆగలేదు. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగించి డిపార్ట్మెంట్ ఒక క్రమశిక్షణ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ డిపార్ట్మెంట్ మీద ఉండేటటువంటి అపోహలు ఏదైతే ఉన్నాయో అలాగే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కానీ అలాగే గౌరవ మర్యాదలు ఇచ్చే విషయంలో కానీ కట్టసీస్ కానీ రిసెప్షన్ కానీ అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ నేను స్ట్రెంగ్తన్ చేయడానికి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి అర్చకులకి అలాగే పూజారులకి సపరేట్ సపరేట్ ట్రైనింగ్స్ ఇచ్చి టెస్ట్లు పెట్టి వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకి మరి బాధ్యత ఇచ్చడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ కూడా ల్యాండ్స్ ప్రొటెక్షన్ మీద ఏ రకంగా రెవెన్యూ యాక్ట్ ఉంది, అలాగే మనము ఎవిక్షన్ ఆర్డర్స్ ఏ విధంగా చేసుకోవాలి, కోర్టులో ఉండే వ్యవహారాలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అనే దాని మీద సెక్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. సో ఆ రకంగా టెంపుల్ స్టాఫ్కి సపరేట్గా సెక్యులర్ స్టాఫ్ సపరేట్గా రిలీజియస్ శిక్షణ ఇంప్రూవ్ చేసే విధంగా మరి ట్రైనింగ్స్ రీజనల్ లెవెల్లో జరుగుతుంది, జిల్లా స్థాయిలో జరుగుతుంది, అలాగే రాజధాని స్థాయిలో కూడా ట్రైనింగ్స్. సో ఆ రకంగా వైఎన్ లాడ్ హిందూ ధర్మానికి సంబంధించి హిందువుల యొక్క ధర్మ ప్రచారానికి సంబంధించి గొప్ప పెద్ద పెద్ద ఎందుకంటే గొప్ప ఫిలాసఫీ ఉండేటువంటి గొప్ప ధర్మం ఉండేటటువంటిది హిందువులకు సంబంధించింది. ఈరోజు భీమేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు హరి జవహర్ లాల్ గారు సమేతంగా దర్శించడం చాలా ఆనందదాయకం. వారు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆలయాభివృద్ధితో భక్తుల యొక్క సౌకర్యాన్ని ఎలా పెంచాలి, భక్తుడి మనస్సుకి ఎక్కడా కూడా ఎక్కడ చింత లేకుండా భగవంతుణ్ణి ప్రార్థన చేసిన వెంటనే ఆయన మనసులో కలిగినటువంటి కోరికలు తీరాలంటే భక్తి శోభ కలిగినటువంటి ఆలయ అభివృద్ధి జరగాలి. ఆ భక్తిని ఆయన పెంచే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు సందర్శిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అందులో భాగంగా మన ఆలయానికి వారు విచ్చేసిన సందర్భంలో ఆలయానికి కావలసినటువంటి వసతులు కానీ ఆలయ అభివృద్ధికి అంటే ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంద్రాంగంలో దొరికినటువంటి స్థలాన్ని ఆలయానికి ఎలినేట్ చేస్తూ దానికి మరి సబ్స్టిట్యూట్ స్థలాన్ని ఆలయ దేవాదాయ శాఖ నుంచి ఇస్తూ ఈశాన్యం ఏదైతే లోపం ఉందో ఆలయాన్ని అది సరిదిద్దడానికి స్థపతుల్ని ఇక్కడికి పంపించి ఆలయ వాస్తుని పూర్తిగా నిక్షిప్తం చేయడం కోసం వారికి నేను కొన్ని సూచనలు అభ్యర్థన కూడా చేయడం జరిగింది. దానితో పాటుగా మన ప్రాంతంలో నిత్యాన్నదానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ అన్నదానాన్ని ఇంకా మెరుగుగా అమలు చేయడం కోసం అన్నదానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ అన్నదానాన్ని ఆలయం లోపల నుంచి బయటకు తీసుకెళ్లేటట్టుగా కార్యక్రమం. దానితో పాటుగా నేను ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక, ఈ ఆలయంలో ఎవరైతే శైవాగం చేత